తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి అడుగడుగున కనిపిస్తుందన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు తిరిగి పార్టీలోకి రావడం మంచి పరిణామమని, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన నాయకుడని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరింత మంది తెలుగుదేశం పార్టీలో జైన్ కావాలని సూచించారు. టీడీపీని తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిపరచడమే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన సూచించారు. మళ్ళీ పూర్వ వైభవం తేవడం కోసం ముందుకెళ్దాం. ఇక్కడే నేను చాలాసార్లు ఈ సంవత్సరం అయితే ఎన్టీ రామారావు గారి 100 సంవత్సరాలు జయంతి ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నాం. ఆ సందర్భంలో మళ్ళీ అందరం కలిసి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో ముందుకు పోతూ మళ్ళీ పార్టీకి పూర్వ విధాల సహకరించాల్సిన అవసరం ఉంది. ఆ సహకరించే దిశగా పార్టీని మళ్ళీ బలోపేతం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం, వారికి స్వాగతం. మళ్ళీ మిగిలిన విషయాలు మాట్లాడతాం. మీ ఫోకస్ అంతా ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఏమేమి చేయాలనో దాని మీద దృష్టి పెడతాం. సంస్థాగత అదే మరి మెంబర్షిప్ డ్రైవ్ చేయడం, అదే మరి నాయకత్వాన్ని పెంచుకోవడం, దానిపైనే ముఖ్యమైన ఫోకస్ ఉంటుంది.